హాయ్, వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఇప్పుడు మనం డిప్రెషన్ తగ్గించుకోవడానికి ప్రాణాయామస్ ఏం ఉపయోగపడతాయి, ముద్రాస్ ఏం ఉపయోగపడతాయి. అబ్జర్వ్ యువర్ బ్రెత్ యాజ్ ఇట్ ఈస్. అంటే సహజ సిద్ధంగా మనలో శ్వాస ఒకటి జరుగుతుంటుంది, దాని అంతటా అదే బయటకు వెళ్ళిపోతుంటుంది, దాని అంతటా అదే లోపలికి వెళ్తూ ఉంటుంది. దాంట్లో మీరు ఇంటర్ఫీర్ అవ్వకుండా కళ్ళు మూసుకొని చూడండి ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేయాలి బ్రీత్ని. తర్వాత ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వడానికి చేసి చేయడానికి తేడా ఉంది. జస్ట్ అట్లాగా న్యాగ్గా ఫాలో అవ్వండి, మళ్ళీ అలాగే ఇంట్రెస్ట్గా అలా బయటకు వచ్చేయండి. కానీ మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. అంటే ఇన్హలేషను ఎంత చేస్తున్నారో ఎగ్జలేషను అంతే చేయండి, సమానంగా చేయండి. ఇన్హలేషను ఎగ్జలేషను గబుక్కుమని వదిలేదు. ఒక సెకండ్ రెండు సెకండ్లు ఉన్న తర్వాత అప్పుడు ఎగ్జలేషన్ చేయండి. ఎగ్జలేషన్ చేసిన తర్వాత గబుక్కుమని శ్వాస తీసుకోవద్దు. ఒకటి రెండు సెకండ్లు ఆగిన తర్వాత మళ్ళీ శ్వాస తీసుకోండి. మీ మైండ్ స్లోగా కామ్ డౌన్ అవుతుంది, రిసీవింగ్ పొజిషన్లోకి వెళ్తుంది, పేషెన్సీ లెవెల్స్ పెరుగుతాయి, టాలరెన్స్ పెరుగుతుంది. మీకు లైఫ్ ఎట్లా ఉంటుందంటే చాలా చక్కగా సాఫీగా రన్ అవుతున్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు ఎట్లా చేయాలి అనేది చిన్నది. ఫస్ట్ యాక్చువల్గా కళ్ళు అనేది మూసుకోవాలి, ప్రశాంతంగా మూసుకోవాలి. గడ్డాన్ని నిదానంగా డౌన్ చేయాలి. కీప్ యువర్ స్పైన్ ఎరెక్ట్. సమం కాయం శిరో గ్రీవం, అంటే తల మెడ వెనుక నిటారుగా ఉంచండి. కళ్ళు మృదువుగా మూసుకోండి. చేతులు ఆకాశం వైపుకి ఓపెన్ చేయండి. అంటే ఆలోచన లేకపోవడం అంటే మీరు శ్వాసని గమనించాలి. ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి కానీ దానికి అంత ప్రాముఖ్యతనివ్వక్కర్లేదు. శ్వాస వెళ్తుందా వస్తుందా, వెళ్తే వెళ్తుంది, వస్తే వస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఎక్కువగా థాట్స్ రన్ అయ్యే వాళ్ళకి ఇది దీనివల్ల స్లోగా కామ్ డౌన్ అవుతుంది. దీనికి రిలేటెడ్ ముద్ర ఒకటి ఉంది, దీన్ని చిన్న ముద్ర అంటారు. దిస్ ఇస్ ద ముద్ర, దిస్ ఇస్ ద చిన్న ముద్ర, ఈ చిన్న ముద్ర. కీప్ యువర్ స్పైన్ స్ట్రైట్, కీప్ చిన్ డౌన్. జస్ట్ ఫ్రీ అండ్ న్యాచురల్ బ్రెత్, ఫ్రీ అండ్ న్యాచురల్ బ్రెత్. ఆల్వేస్ కీప్ యువర్ స్పైన్ వెరీ స్ట్రైట్, అదర్వైజ్ యూ విల్ గో ఇన్ టు ద స్లీప్. అలా నిద్రలోకి వెళ్ళిపోతారు. అందుగురించి స్పైన్ ఎరిక్ట్గా ఉండడం వల్ల అలర్ట్నెస్ అనేది బాగుంటుంది. ఫస్ట్ ఎప్పుడు కూడా మెడిటేషన్కి డైరెక్ట్గా వెళ్ళిపోలేముండే. మనసును కంట్రోల్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అది డిప్రెషన్ తగ్గడానికి వీ హ్యావ్ ఎక్సలెంట్ ప్రాణాయామస్ అండి. డిప్రెషన్ అంటే ఏంటి? ఇప్పుడు నాకు ఎంతో కావాల్సిన వ్యక్తి సడన్గా ఉన్నట్టుండి ఈ భూమి మీద లేకుండా పోయాడు. నేను తప్పుకోగలను అది, పోనీ ఓకే నేను తట్టుకోలేను. వ్యవహారాలన్నీ కూడా స్లో అయిపోతాయి, నా వ్యవహారాలన్నీ కామ్ డౌన్ అయిపోతాయి. ఒక్కొక్కసారి కొలాప్స్ అయిపోతాను, నేను కూడా కొలాప్స్ అయిపోతాను అదే డిప్రెషన్లో ఉంటే. అది ఇప్పుడు రోజుల్లో కష్టం కదా. నేను చాలా ఇంపార్టెంట్. ఇంకా పరిస్థితులు అలా ఉన్నప్పుడు వీ హ్యావ్ టు గో మూవ్ ఆన్, ఎదరికి వెళ్ళాల్సిందే, ఇంకా వేరే గత్యంతరం లేదు. బట్ యోగాలో వీ హ్యావ్ అ వెరీ గుడ్ థింగ్. ఇది చంద్రభేద ప్రాణాయామ అని దీనికి పేరు. చంద్రభేద ప్రాణాయామ, హౌ టు డూ దిస్ ప్రాణాయామ. లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చెయ్య చిన్ముద్ర అప్లై చేయండి. దిస్ ఇస్ చిన్ముద్ర. మీ నీకి సపోర్ట్, ఇది ఈ భాగాన్ని నీకి సపోర్ట్ చేసుకోండి, నీకి సపోర్ట్ చేసుకోండి. ఎడమ నీకి సపోర్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్పైన్ స్ట్రైట్గా ఉంచుకోండి. దిస్ ఇస్ నాసిక ముద్ర, దిస్ ఈజ్ నాసిక ముద్ర. ఈ థంబ్ ఫింగర్తో మీరు రైట్ నోస్ట్రల్ని ఆపరేట్ చేయాలి. ఈ థంబ్ ఫింగర్తో రైట్ నోస్ట్రల్ని ఆపరేట్ చేయాలి. ఈ బోత్ ఫింగర్స్ ఉన్నాయి చూసారా, లిటిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్, చిటికిన వేలును ఉంగరపు వేలు, ఈ రెండు వేలుతో ఎడమ వైపు ముక్కు రంధ్రాన్ని నాసికాన్ని మనం ఆపరేట్ చేయాలి. అంటే అక్కడ మనం ఉంచుకోవాలి. ఎలా చేయాలి? ఫస్ట్ బ్లో అవుట్ ఎయిర్ అవుట్, శ్వాసను బయటకు వదిలేసేయండి. నౌ ఐ ఆమ్ ఇన్హేలింగ్ త్రూ మై లెఫ్ట్ నోస్ట్రల్ ఫస్ట్. Take a very long deep breath. Chala sloga. Longevity undali, stretch undali. Prana yamam. Yamam ante sagadeyadam. Stretch cheyadam. Podiginchadam. Teesukunnanu. Naaku complete ayipoyindani, naaku complete ayipoyindani naaku full ga telisipoyindi. Now I am closing my left nostril, opening the right nostrils slowly. I am exhaling through the right nostril now. ఇలాగా మీరు 12 సార్లే చేయాలి. 12 టైమ్స్ ఇట్ ఈస్ సీల్డ్. 12 సార్లే చేయాలి. ప్రతి జామ్కి చేయొచ్చు. జామ్ అంటే 6 గంటలకు ఒకసారి.
12 బ్రెత్స్ చెప్పినా, లెఫ్ట్ నోస్ట్రల్ నుంచి తీసుకొని డీప్గా తీసుకొని రైట్ నోస్ట్రల్ నుంచి స్లోగా డీప్గా వదిలేసేయండి. మీరు 4 times, ఈవెన్ మిడ్ నైట్లో కూడా చేసుకోవచ్చు. మెలకు వచ్చేస్తుంది, డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి మెలకు వస్తుంది, మెలకు వచ్చినప్పుడు చేసుకోవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో మధ్యలో కూడా చేసుకోవచ్చు, ఏం కాదు, ఏం ప్రాబ్లం లేదు. కానీ మీరు శ్వాస తీసుకునేటప్పుడు కానీ విడిచిపెట్టేటప్పుడు కానీ కుదుపులు ఉండకూడదు, అలా తీసుకోకూడదు, అలా వదలకూడదు. సాఫీగా స్లోగా కంటిన్యూస్గా 3 dimensions ఉండాలి. స్లోగా తీసుకోవాలి, కంటిన్యూస్గా తీసుకోవాలి, డీప్గా. లంగ్స్ కంప్లీట్ ఫుల్ అయిపోయింది అన్నంత వరకు తీసుకోండి, కంప్లీట్గా తీసేసుకోండి. కుడివైపు నుంచి శ్వాసని స్లోగా విడిచిపెట్టండి, కంటిన్యూస్గా విడిచిపెట్టండి. మీరు శ్వాసను కంప్లీట్గా ఎగ్జైల్ చేసేయాలి. ఇన్హేల్ చేస్తున్నప్పుడు థాట్ ఎట్లా ఉంచుకోవాలంటే, మీరు మీకు కావలసినటువంటి ఔషధం మీ శ్వాస రూపంలో వెళ్తున్నట్టుగా థింక్ చేయండి. మీకు కావాల్సినటువంటి మెడిసిన్ అసలు ఎవరికి తెలియదు, మీకంటూ సపరేట్ కాంబినేషన్లో మెడిసిన్ వస్తే మీ జబ్బు తగ్గిపోతుంది. అలాంటి కాంబినేషన్లో మీ శ్వాస గుండా, ఎడమ శ్వాస గుండా లోపలికి వెళ్తుంది, బ్రెయిన్లోకి వెళ్ళిపోయి బ్రెయిన్లో మనం ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా తుడిచిపెట్టుకుని ఎడమ ముక్కులోంచి బయటకు వచ్చేస్తున్నట్టుగా ఈ విశ్వానికి వదిలేసేయండి. విశ్వంలో నుంచే తీసుకోండి, విశ్వానికి వదిలేసేయండి. అది శ్వాస. నెక్స్ట్, దీని తర్వాతే ఇదే ఫస్ట్ డిప్రెషన్కి. నెక్స్ట్ డిప్రెషన్కి చాలా బాగుండేది ఏంటి అంటే, కంప్లీట్గా రైట్ నోస్ట్రల్ మూసేయండి. స్లోగా లెఫ్ట్ నుంచే తీసుకోండి శ్వాసని. కళ్ళు మూసుకోండి, హాయిగా ఉంటుంది. మళ్ళీ స్లోగా హాయిగా విడిచిపెట్టండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు యోగా సంబంధించిన డౌట్స్ కానీ, లేదంటే అదర్ అంటే రిలేటెడ్ మీ హెల్త్కి రిలేటెడ్ సంబంధించిన డౌట్స్ కానీ మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.